తూర్పు గోదావరి జిల్లా పీఠాపురంలోని ఆర్ఆర్బీహెచ్ఆర్ స్కూల్లో ఉపాధ్యాయులకు వినియోగదారులు చట్టాలపై సంఘం కార్యదర్శి డి నారాయణమూర్తి అవగాహన కార్యక్రమం చేశారు. వినియోగదారులు హక్కులను భంగం కలిగించే ఏ అంశమైనా చట్టం పరిధిలోకి వస్తుందన్నారు. 21వ తేదీ నుండి విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించేందుకు నియోజకవర్గంలోని ఆయా పాఠశాలల్లో పోటీ పరీక్షలు నిర్వహించి ప్రశంసా పత్రాలు అందించడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఆర్బీహెచ్ఆర్ఎం హెచ్ఎం వేణుగోపాల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. వినియోగదారుల హక్కులు పరిరక్షణ దీని మీద విస్తృతంగా ప్రసారం చేస్తున్నాము. అలాగే గొల్లప్రోలు, పిఠాపురం, ఉపాడు కొత్తపల్లిలో ఈ యొక్క పోటీ పరీక్షలు స్కూల్లో చదివే విద్యార్థులని ద్వారాగా పోటీ పరీక్షలు నిర్వహించి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ప్రశంసా పత్రాలతో పాటు వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీని మీద అవగాహన లేని వాళ్ళందరికీ కూడా అవగాహన లేదు. చాలా మందికి వినియోగదారులకు అవగాహన లేదు. ఈ యొక్క వినియోగదారుల అవగాహన చట్టాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రసారం చేస్తూ దీని యొక్క నియమ నిబంధనలు ప్రభుత్వం ఏం చెప్తుందో అన్నది తెలియపరుస్తున్నాం. ఈ వినియోగదారుల చట్టంలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆన్లైన్ అమ్మకాలు కానీ, టెలి షాపింగ్, మల్టీ మార్కెటింగ్, ప్రత్యక్ష అమ్మకాలులో లాంటివన్నీ కూడా ఈ వినియోగదారుల చట్టం పరిధిలోకి వస్తాయి. ఈ దీంట్లో ఎవరి మోసానికి గురైనా సరే వినియోగదారుల ఫారంలో